అలనాటి నటి ప్రభాకారు యావత్ సౌత్ సినీ రాజ్యాన్ని ఎలినా మహారాణి క్లాసికల్ డ్యాన్స్ తో కథం తొక్కి నాటకాల్లో నటించి లలిత కళల్లో ప్రావీణ్యం సాధించారు నీడలేని ఆడది మూవీతో సినీరంగ ప్రవేశం చేసి తులితని ఊహించిన విజయాలను అందుకున్నారు అగ్ర కథానాయకులతో నటించి కొన్ని సంవత్సరాలు పాటు తన హిట్ పరంపరను కొనసాగించి ప్రేక్షకుల నుంచి విశేష ప్రేక్షక ఆదరణను సంపాదించి జయప్రభగా నిలిచారు నాలుగు దశాబ్దాలుగా తెలుగు తమిళ కన్నడ మలయాళ భాషల్లో వందకు పైగా చిత్రాలు నటించారు ప్రభగారు హరికథ కళాకారిణి నర్తకి అంతకమించి కామెడీ జానపద పౌరాణిక చిత్రాలతో పాటు పేద స్పందించిన పాత్రలు చేసిన తిరుగులేని నటి ఆమె ఇద్దరు నట చక్రవర్తులు ఎన్టీఆర్ ఏర్నార్లతో చేసిన అదృష్ట నటి ఇక ప్రభకారి మాటలు కవులు కళాకారులు రాజకీయ నాయకులకు నిలయం గుంటూరు జిల్లా తెనాలిలో జన్మించాను మా నాన్నగారు ఎన్కేఎస్ ఎస్ రావు అమ్మ శ్రీ రాఘవమ్మ అమ్మా నాన్న పెట్టిన పేరు జయప్రభ తర్వాత కోటి ప్రభ అని పిలిచారు సినిమా రంగంలోకి వచ్చాక ప్రేక్షకుల హృదయాలలో ప్రభగా నిలిచిపోయాను నా చదువు ఏడవ తరగతి వరకే తెనాలిలో తాలూకా పాఠశాలలో ఐదు ఆరు ఏడు తరగతుల వరకు హరికథలు శిక్షణ పొందాను ఏడవ తరగతులు చదువులు వాడ నారాయణరావు గారి దగ్గర కూచిపూడి నృత్యం నేర్చుకున్నాను ఒకవైపు నాట్యం మరోవైపు హరికథలు మంచి ప్రావీణ్యం పొందాను పాటలు బాగా పాడేదాన్ని నా పన్నెండవ ఏటే స్టేజ్ మీద హరికథలు చెప్పేదాన్ని పాటల ఒత్తిడి వల్ల నోట్లోంచి రక్తం పడేది డాక్టర్లు టాన్సిల్స్ ఆపరేషన్ చేసినప్పటి నుంచి హరికథలు పాటలు తగ్గించాను నాట్యం కొనసాగించి మంచి ప్రావీణ్యం పొందాను నా మొదటి సినిమా నీడలేని ఆడది పేపర్లో ప్రకటన చూసి ఇంటర్వ్యూకి వెళ్లాను నేను లాస్ట్ బ్యాచ్ అప్పటికే ఎంపికలైపోయాయి కానీ ఆ సినిమా టీం మొదట సెలెక్ట్ చేసిన అమ్మాయిని రిజెక్ట్ చేసి మళ్ళీ లాస్ట్ బ్యాచ్ని పిలిచారు స్క్రీన్ టెస్ట్లో నన్ను ఓకే చేశారు ఆ చిత్రంలో నరసింహరాజు నేను అన్నపూర్ణ పిఎల్ నారాయణ వంకాయల సత్యనారాయణ మిశ్రు కృష్ణ చైతన్య అందరం కొత్త వాళ్ళమే అందుకే భయం లేకుండా నటించాం పంతొమ్మిది వందల డెబ్బై నాలుగులో వచ్చిన ఆ హిట్ చిత్రంతో నా పేరు మారుమ్రోగిపోయింది ఆ తర్వాత అమ్మాయిలు జాగ్రత్త కుల్లేటి కాపురం చిత్రాలు చేశాను ఈ రెండు పంతొమ్మిది వందల డెబ్బై ఐదు డెబ్బై ఆరులలో వచ్చాయి కృష్ణ గారు నేను నటించిన కుల్లేటి కాపురం ఎంతో విజయవంతమైంది దాసరి నారాయణరావు గారి హిట్ చిత్రాల్లో ఒకటి పంతొమ్మిది వందల డెబ్బై ఏడు నాటి ఇదెక్కడి న్యాయం ఇందులో నా నటనకు మంచి పేరు వచ్చింది మురళీమోహన్ మోహన్ నేను హీరో హీరోయిన్లం మోహన్ బాబు నరసింహరాజు జయసు కూడా ఉన్నారు ఏసి త్రిలోక్ చంద్ర గారు తమిళ్లో పెన్ జన్మనే పేరిట తీసిన ఈ చిత్రంలో కూడా నేనే చేశాను డబ్బింగ్ నాదే దీనికి తమిళనాడు ప్రభుత్వ అవార్డు అందుకున్నాను ఇదెక్కడి న్యాయం సినిమాను దాసరి గారు హిందీలో ఏ కైసా ఇన్ఫాజ్ గా తీశారు నా పాత్రను హిందీలో సబానాజ్మీ చేశారు ఇదెక్కడి న్యాయం థియేటర్లో ఆడుతుండగానే ప్రసాద్ స్టూడియోలో ఓవైపు తమిళంలో నాతో మరోవైపు హిందీలో సభాన ఆత్మీయో ఇదే చిత్రాన్ని ఏకకాలంలో రీమేక్ చేయడం ఆ రోజుల్లో గొప్ప విశేషం దీని తరువాత నాకు కన్నీరు ప్రాధాన్యం గల క్యారెక్టర్లు వచ్చినప్పటికీ తరువాత విభిన్నమైన పాత్రలు చేశాను సంసారంలో సరిగమలు సీతాపతి గారి సంసారం ఇల్లంతా సందడి ఇంటింటి రామాయణం ఇవన్నీ సూపర్ హిట్ కామెడీ చిత్రాలు అన్ని వంద రోజులు ఆడినవే నాకు జోడీగా ఎక్కువగా చంద్రమోహన్ గారు చేశారు టాప్ హీరోల చిత్రాలని తట్టుకుని వాటి మధ్య మా సినిమాలు హిట్ కొట్టేవి ఎందుకు చెబుతున్నాను అంటే కామెడీ చేయడం చాలా కష్టం మరి ఏ పాత్రలైనా ఈజీగా చేయవచ్చు ఎంతో కష్టపడి ఇష్టంగా కామెడీ పాత్రలు చేసేదాన్ని అదే సమయంలో క్లాసిక్ చిత్రం సంధ్యారాగంలో గిరిబాబు గారి పక్కన సీరియస్ క్యారెక్టర్ చేయాల్సి వచ్చింది శరత్ బాబు హీరో పంతొమ్మిది వందల ఎనభై నాటి ఈ చిత్రానికి అభినందనల వర్షం కురిసింది ఆ సబ్జెక్టుకు అటెంప్ట్ చేయడమే కష్టంగా ఉండేది అప్పటికి పాత్రలు ఎంతో లీనమై నటించాను అన్ని సీరియస్ డైలాగ్సే జానపద బ్రహ్మ విఠలాచార్య గారి జగన్మోహిని గంధర్వ కన్యగా నటించడానికి నన్ను ప్రత్యేకంగా పిలిపించారు ఆ సమయంలో మరో రెండు సినిమాలు చేతులు ఉన్నా కానీ మా దర్శకులను ఒప్పించి నన్ను తీసుకున్నారు ఇది సూపర్ హిట్ చిత్రం తమిళ్ హిందీలో కూడా వంద రోజులు ఆడిన చిత్రం ఇది తమిళంలో ఇంకా ఎక్కువ సక్సెస్ అయింది జయమాలిక్ ఇదే తొలి చిత్రం దాసరి నారాయణరావు గారి దర్శకత్వంలో దాదాపు పదికి పైగా చిత్రాలు నటించాను బండోడు గుండమ్మ తాండ్ర పాపారాయుడు పెద్దిల్లు చిన్నులు వీటిలో ముఖ్యమైనవి పెద్దల్లు చిన్నులో పచ్చబొట్టు పొడిపించు బావ అనే కామెడీ పాట ఆ రోజుల్లో సెన్సేషన్ కృష్ణా జయప్రద నటించిన బండోడు గుండమ్మలు నా నటనకు దాసరి గారు ప్రత్యేకంగా అభినందించారు నర్సింహరాజుతో మొదలుపెట్టి చంద్రమోహన్ భానుచందర్ మురళీమోహన్ మోహన్ రంగనాథ్ గిరిబాబు కృష్ణ మోహన్ బాబు కృష్ణం రాజు అగ్రతారులు ఎన్టీఆర్ ఏఎన్ఆర్లతో నటించాను బహుశా ఏ నటి ఎంతమంది హీరోలతో నటించలేదనుకుంటున్నాను ఇదెక్కడి న్యాయం షూటింగ్ సమయంలో ఎన్టీ రామారావు గారి దానవీర సూరకన్న చిత్రంలో నేను నటించాను కామెడీతో పాటు జానపద పౌరాణిక చిత్రాలు కూడా ఆఫర్లు వచ్చాయి ఆ దేవుడు వల్ల అలా విభిన్న పాత్రలు చేసే అదృష్టం లభించింది దానవీర సూర్కర్ణ చిత్రంలో ఎన్టీఆర్ గారితో చిత్రం ఫలారే విచిత్రం అంటూ చేసిన శృంగార పాటలు నా నటనను ఎందరో కొనియాడారు మహాకవి క్షేత్రయ్యలు అక్కినేని గారితో చేసిన ఝాపిల్లి పాత్రలు నిన్ను నన్ను అనే యుగల గీతం గాయకుడు రామకృష్ణ గారికి కథానాయికగా నాకు కలిసొచ్చిన అదృష్టమని ప్రేక్షకులు సర్టిఫై చేశారు నా సినీ జీవితంలో ఈ రెండు చిత్రాలు నా కెరియర్ ను ఎంతో పరిపుష్టం చేశాయి ఇలా ఇద్దరు నటచక్రవర్తులతో నేను నటించడం చాలామందికి లభించని అరుదైన అవకాశం నా పూర్వజన్మ సుకృతం అక్కినేని గారితో నటిస్తుంటే ఒక బడిలో ఉన్నట్టే ఉంటుంది ఆయన మెలకువులు చెబుతూ మనలో భయం పోగొట్టి ప్రోత్సహించేవారు సూపర్ స్టార్ కృష్ణ గారితో పగబెట్టిన సింహంలో నటించాను పంతొమ్మిది వందల ఎనభై రెండు నాటి హిట్ చిత్రం ఇది లక్ష్మీదేవి పార్వతి అనసూయ వంటి దేవతల పాత్రలు కూడా పోషించాను తెలుగులో అష్టలక్ష్మి వైభవం కజ దేవయాని చిత్రాలు తమిళంలో త్రిపుర సుందరి ఐరం కన్నడయల్ ఇలా తెలుగు తమిళ్లో పదిహేను చిత్రాల వరకు దేవతల పాత్రలు పోషించాను సావిత్రమ్మ గారు నటించిన నాది ఆడజన్మే చిత్రంలో ఆవిడి పాత్రను మలయాళంలో నేను చేయడం నా అదృష్టం అదెంతో గొప్ప విషయమో మాటల్లో చెప్పలేను కూచిపూడి మాస్టర్ ఎంఎస్ సైవా గారి దగ్గర శిక్షణ పొంది ఇచ్చిన నాట్య ప్రదర్శన చూసేందుకు ఎన్టీ రామారావు గారు తమిళనాడు ముఖ్యమంత్రి ఎంజి రామచంద్రన్ గారు వెంపటి చినసత్యం గారు వచ్చారు ఆ ప్రదర్శన తర్వాత ఆయన నన్ను పిలిపించి శిక్షణ ఇచ్చారు అలా కూచిపూడి నాట్యంలో పరిపూర్ణత సాధించాను అమెరికా దుబాయ్ జెడ్డా మలేషియా థాయిలాండ్ సింగపూర్ బ్యాంకాక్ నగరాల్లో నాట్య ప్రదర్శన ఎన్నో చేశాను మన దేశంలో అనేక రాష్ట్రాలు మన రాష్ట్రంలో పలు జిల్లాల్లో వెయ్యికి పైగా ప్రదర్శనలు చేశాను ఎంజీ రామచంద్రన్ నా ప్రదర్శన చూసి అభినందించడం ఎన్నటికీ మరవలేను హైదరాబాద్ దూరదర్శన్ లో రెండేళ్ల పాటు పిల్లలకు కూచిపూడి నాట్యంలో మెలుకువలు నేర్పించే మువ్వల్ని సబ్బడే కార్యక్రమానికి ప్రభుత్వం బంగారు నంది అందుకున్నాను వేగుచుక్కలు మహాకవి క్షేత్రయ్య ధర్మ చిత్రాలకు మూడు నంది అవార్డులు వచ్చాయి ఆ మధ్య ముఖ్యమంత్రి చంద్రబాబు గారి నుండి అమరావతిలో నాట్య ప్రదర్శనకు పొందిన కళారత్న అవార్డునొక డాక్టరేట్గా భావిస్తాను ఒక మలయాళ చిత్రానికి ఉత్తమ నటిగా ఫిలిం ఫేర్ సహా సితారా అవార్డులు సహా ఎన్నో సంస్థల సన్మానాలు పొందాను ఇక నా భర్త పేరు దేవభక్తుని రమేష్ మాకు ఒక అబ్బాయి పేరు రాజా చదువుతున్నారు ఇలా ఎన్నో విషయాలను అలనాటి నటి ప్రభ గారు గతంలో ఒక ఇంటర్వ్యూ లో చెప్పుకొచ్చారు ఇక ఇప్పుడు మనం ప్రభ గారి కొన్ని రేర్ అన్సీన్ ఫోటోస్ ని చూసేద్దాం మరి ఈ వీడియో మీకు కూడా నచ్చినట్లయితే తప్పక లైక్ చేసి లేటెస్ట్ మూవీ అప్డేట్స్ కోసం మన స్వార్ మీడియా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్లైకన్ పై క్లిక్ చేయండి అలాగే వీడియోను లైక్ చేసి మీ సపోర్ట్ ను మాకు అందించండి ఫ్రెండ్స్ మన ఎస్ మీడియా యూట్యూబ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి మమ్మల్ని ఆశీర్వదించండి ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ థ్యాంక్ యూ